విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి క్రీస్తునందు మమలతికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి ఈ తొలి దినాన మీ పిల్లలమ్ముగా మీ మాటలు ఆలోచించడానికి మీరు మా అందరికీ ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకు వందనాలు తండ్రి దయగలిగిన మా దేవా మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమై ఉండి తమను తాము మోసగించుకోకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ ఎదుట నిలబడినటువంటి నాకు మీ సమయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యంగా మాలో ఉన్నటువంటి మీ పరిశుద్ధాత్మ సహాయమును ప్రసాదించండి తండ్రి మీ పిల్లలు మీ సన్నిధాన వర్తనులుగా ఉండి మీ మాటలు ఎంత ఆసక్తి కలిగి ఆ మాటల్ని గ్రహించి మీ తట్టు తిరుగునట్లుగా వారి హృదయాలు తెరవమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వర్లరా దేవుని కృపను బట్టి దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన పిల్లలుగా ఆయన మాటలు వినటానికి మరల మనందరికీ ఆయుష్నిచ్చి అవకాశాన్ని ఇచ్చాడు అందును బట్టి హృదయపూర్వకంగా దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్ధలమై ఉన్నాము అనే సంగతిని ఎప్పటికీ మర్చిపోకూడదు ప్రియులారా ఈరోజు చాలామంది దేవుని యొక్క మార్గంలోనికి దేవుని యొక్క ఆలోచనల్లోకి దేవుని యొక్క సంఘంలోనికి లేదా దేవుని యొక్క రాజ్యంలోనికి విరివిగా ప్రవేశిస్తూ ఉన్నారు చాలామంది ఈరోజు సంఘాలు నిండిపోతున్నాయి అనేక చోట్ల క్రైస్తవ్యానికి విస్తృతమైన ప్రచారం జరుగుతుంది అనేక సంఘాలు విస్తృతమైన సువార్త ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి అలా అనేక మంది క్రీస్తుకు దగ్గర అవుతున్నారు అని మనం అనుకుంటున్నాం కానీ చాలామంది చాలామంది దేవుని యొక్క ఆ వరాన్ని దేవుడు అనుగ్రహించే ఆ వరాన్ని సంపూర్ణంగా ఆయన అనుకున్నట్టుగా సంపాదించుకోలేకపోతున్నారు అనే సంగతి మాత్రం చాలామందికి తెలియకుండానే పోయింది ఈ మూడు దినాలలో అనేకమైన మహావిజ్ఞాన సంగతులు మీరు వినబోతున్నారు చాలా జాగ్రత్తగా మీరందరూ వాక్యాన్ని పరిశీలన చేస్తూ వినాలి ఎందుకంటే ఈ దినాలలో చాలామంది దేవుని యొక్క ఇష్టానుసారంగా దేవుని యొక్క సంకల్పానుసారంగా దేవుని వెతికేవారుగా లేరు ఆయన వరాన్ని సంపాదించుకునే వారిగా కూడా లేరు మీరందరూ ఇప్పుడు పండగ దినాల్లో ఉన్నారు అందరూ పండగ చేసుకుంటూ ఉన్నారు సంవత్సరానికి ఒక మారు మీరందరూ పండగ చేసుకుంటున్నారు సంతోషిస్తారు దేవుని పేరిట ఆనందిస్తారు రైట్ ఈ పండగల్లో మీ అందరికీ ఖర్చులు ఉంటాయి కదా ఖర్చులు ఖర్చులుంటాయా ఉండవా ఉంటాయి నేను ఇప్పుడు మీ అందరికీ కొంత ధనాన్ని ఇద్దాం అనుకుంటున్నాను ఎవరి ముందు చెయ్యెత్తితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాను ఎవరి ముందు చెయ్యి చూపిస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాను ఎవరికి కావాలి ఇవి చెప్పండి ఎవరికి కావాలి ఇవి ఎవరికి వద్దా ఎవరికి డబ్బు వద్దా ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఎవరి ముందు చేయొత్తే వాళ్ళకి చూసారా ఎవరు ఎత్తలే అంటే నా మాట మీద మీకు మీకేం లేదు అందుకే జేబులో పెట్టేసుకుంటాను ఎవరు ఎత్తలేదు అంటే నా మాట మీద ఏమీ లేదు నమ్మకం లేదు నేను అందంగా అడిగాను మిమ్మల్ని ఎవరు ముందు చెయ్యెత్తితే వాళ్ళకి డబ్బులు ఇస్తానో అన్నాను మీరు చెయ్యెత్తితే నేను ఇస్తానో లేదో మీకు తెలిసేది కానీ ఎవరు చెయ్యెత్తలా అంటే మీరు ఏమనుకున్నారంటే జోక్ చేస్తున్నాడు నిజంగా ఇస్తాడేంటి నిజంగా ఇస్తాడా అలా అంటాడు అంతే అంటే మీ అందరికీ ఏముంది అనుమానం ఉంది నా నేను ఇస్తానన్న ఈ వరాన్ని కాసేపు అనుకోండి ఇస్తానన్న ఈ వరాన్ని స్వీకరించడానికి మీకేం లేదు మనసు లేదు అనుమానం ఉంది అనుమానం అసలు నిజంగా చెయ్యెత్తితే ఏమంటాడో డబ్బుల మీద ప్రేమతో వచ్చేసారని తిడతాడేమో నిజంగా వెళ్తే ఇస్తాడంటావా ఎవడంటావా నిజంగా ఇస్తాడంటావా నోటైతే తీసాడు చేత్తో పట్టుకున్నాడు చెయ్యెత్తినోడికి ఇస్తానన్నాడు అసలు నిజంగా ఇస్తాడో ఎవడో ఇంతమందిలో నేను చెయ్యెత్తేస్తే మిగిలిన ఏమనుకుంటారో నా పక్కనున్నోడు లేపలేదు చెయ్యి నా పక్కనున్న ఆమె చెయ్యి లేపలేదు నేను చెయ్యత్తేస్తే దీనికి ఎంత ధనాపేక్ష దేవుని సేవకుడి దగ్గర కూడా డబ్బులు తీసేసుకుందాం అనుకుంటుంది అని అనుకుంటారేమో అని మీలో అందరికీ ఉన్నటువంటి ఒక విధమైన అనుమానం ఒక్క క్షణంలో నేను ఇస్తానన్నటువంటి ఆ ధనాన్ని మీరు ఏం చేయలేకపోయారు తీసుకోలేకపోయారు ఈరోజు కూడా మీకు అందరికీ ఇలా ప్రాక్టికల్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు కూడా క్రైస్తవులు చాలామంది దేవుని యొక్క అనుగ్రహైశ్వర్యమును పొందకుండా తప్పిపోతున్నారు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దేవుని యొక్క అనుగ్రహైశ్వర్యాన్ని పొందకుండా ఆయన మాటను నమ్మకుండా ఆయన మాట మీద గురి నిలపకుండా సందేహాలతో అనుమానాలతో ఆయనకు అయిపోతున్న అనేక మంది క్రైస్తవులు ఈరోజు సంఘాల్లో ఉన్నారు అందుకే మీకు ప్రాక్టికల్గా మీ మనస్తత్వాలు ఎలా ఉన్నాయో మీకు తెలియాలని అలా చూపించాను నిజంగా ఎవరైనా చెయ్యత్తే నేను ఇచ్చేయాలి ఎందుకంటే మాట అన్నాను కదా మరి చెయ్యత్తే అన్నా నాకు కావాలని ఎవరైనా ముందుకొచ్చారనుకో ఇవ్వాలి ఎందుకంటే నేను ఇస్తానని అన్నాను ఇస్తానని అన్నాను కనుక ఎవరైనా చెయ్యి ముందుకొస్తే ఖచ్చితంగా ఏం చేయాలి ఇవ్వాలి మీకున్న సందేహాన్ని బట్టి మీరు మీకు రావాల్సిందని ఏం చేశారు చెప్పండి ఏమైపోయారు కోల్పోయారు మీకున్న అనుమానాన్ని బట్టి మీకు రావాల్సిందని మీరు కోల్పోయారు ఇప్పుడు మళ్ళీ అడిగితే నేను ఎత్తే అర్థం చేయని అనుకుంటారు మీరు కానీ నేను అడగనగా నేను ఎందుకు అడుగుతాను అంటే ఒక సమయం మనకంటూ ఇవ్వబడినటువంటి ఒక కాలం మనకంటూ అనుగ్రహింపబడినటువంటి ఒక వరం ఆ వరాన్ని స్వీకరించడానికి సిద్ధపడే హృదయాలు లేని వాళ్ళు కూడా ఇలాగే ఒకరోజు బాధపడతారు చేజార్చుకున్న తర్వాత అవకాశం చేజారిపోయిన తర్వాత కావాలనుకున్నవాడు తీసుకుంటాడు అనుమానంతో ఉన్నవాడు వద్దనుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు అలా పోగొట్టుకున్నవాడు తర్వాత చాలా 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 బాధపడతాడు ఎంత బాధపడతాడంటే ఆ బాధకు అంతుండదు ఈరోజు కూడా చాలామంది మేము బాప్తిస్మం పొందేశాం కదా మేము దేవుల్లో నడిచిపోతున్నాం కదా మేము బాప్తిస్మం పొందేసాం కదా మేము సంఘంలో సభ్యత్వం తీసేసుకున్నాం కదా మేము సేఫ్టీగా పరలోకం అనే ఒక మహాలోకానికి వెళ్ళిపోతాం కదా అన్న భ్రమలో చాలామంది వెళ్ళిపోతున్నారు తప్ప దేవుని వరాన్ని నేను నిజంగా స్వీకరించానా లేదా నేను ఐదు వందలు ఇస్తానన్నావును నేను ఐదు వందలు ఇస్తానన్నాను లేదా రెండు వేలు ఇస్తానన్నాను కొంత ధనాన్ని నీకు ఇస్తానన్నాను అలా అన్నంత మాత్రాన నీ జేబులోకి ధనం వచ్చేసిందా నేను అన్నంత మాత్రాన నువ్వు విన్నంత మాత్రాన నీ జేబులోనికి ధనం వచ్చిందా రాదు మరి ఎప్పుడు వస్తుంది నువ్వు చెయ్యి ఎత్తాలి చెయ్యి లేపాలి నిలబడాలి నాకు ఇవ్వమని నా దగ్గరికి రావాలి తీసుకోవాలి జేబులో పెట్టుకోవాలి వెళ్ళాలి అంతేనా అంటే ఇది ఒక ప్రాసెస్ ఇదొక ప్రాసెస్ నేను అన్నంత మాత్రాన నువ్వు విన్నంత మాత్రానా నేను అన్నది నువ్వు విని నిలబడినంత మాత్రానా నా జేబులో ఉన్నటువంటి ఆ ధనం నీ జేబులోనికి రాదు ఈరోజు కూడా చాలామంది మా హ్యా హ్యాపీ సంఘంలో సభ్యత్వం తీసుకున్నాం కనుక ఏదో ఇలా సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకుంటున్నాం కనుక ప్రశాంతంగా మనం కొత్త సంవత్సరం వచ్చింది నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నాం గనుక హాయిగా ఆనందంగా దేవుణ్ణిలో ఉన్నామనుకుంటూ ఆయన ఇచ్చిన వరాన్ని స్వీకరించలేక అజ్ఞానాంధకారంలో మునిగిపోయిన వారు చాలామంది ఉన్నారు ఈరోజు ఈ మూడు రోజులు ఆ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా ఈ మూడు రోజుల్లో ఆ విషయాలు మీరు జాగ్రత్తగా వినాలి నేర్చుకోవాలి గ్రహించాలి అర్థం చేసుకోవాలి అవపాసన పట్టాలి అర్థం చేసుకోవాలి రైట్ ఇప్పుడు మీరందరూ బాత్యుస్మం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీలో బాత్స్మం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంతమంది బాత్స్మాలు పొందారో చేతులు ఎత్తి చూపించండి ఎంతమంది బాత్తిష్స్మాలు పొందారో చేతులు ఎత్తి చూపించాలి ఇక్కడ కూర్చున్న వాళ్ళు పెద్దలు కానివ్వండి పిన్నలు కానివ్వండి మీలో బాత్స్మాలు తీసుకున్న వాళ్ళు వృద్ధులు కానీ యవనస్తులు కానీ బాత్తిష్మాలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తి చూపించాలి చాలా మంది ఉన్నారు వెరీ గుడ్ చాలా మంది ఉన్నారు ఈ చాలామంది బాత్స్మ ఎలా తీసుకున్నారు ఎలా తీసుకున్నారు బాప్తిస్ అనుకున్న ప్రాసెస్ ఏంటి నేను డబ్బులు ఇచ్చారనుకోండి డబ్బులు మీరు తీసుకున్నారనుకోండి ఎలా తీసుకుంటారు నా ప్రకటన నా నోటి వెంట జాలు వారిన ప్రకటన విని మీరు డబ్బు తీసుకుంటారు అంతే కదా నేను ఇప్పుడు జేబులోంచి డబ్బు తీశాను డబ్బు తీసి ఎవరు చెయ్యితే వాళ్ళకి ఇచ్చేస్తానన్నాను అన్నాను చెయ్యెత్తునాడు ఎవడు చెయ్యెత్తున్నాడు ఎవడు చెప్పాలి మొదట విన్నవాడు విన్నవాడు ఏం చేస్తాడు చేయత్తాడు ఆ చేయత్తినప్పుడు నేనేమంటాను ఏమంటాను రానాయన అంటాను ముందుకు వస్తాడు ముందుకు వచ్చినవాడు డబ్బు తీసుకుంటాడు వెళ్ళి కూర్చుంటాడు ఇది ప్రాసెస్ ఇప్పుడు బాస్ ముందు తీసుకున్న వాళ్ళందరూ ఎలా తీసుకున్నారు విన్నారు ఎవరి మాట విన్నారు ఎవరి మాట విన్నారు మనుషుల మాట విన్నారా మనుషులిచ్చే మనుషులిచ్చే అవకాశాల కోసం లేదా మనుషులు వేసే ఎర్రల కోసం లేదా సంఘంలో సభ్యత్వం లేకపోతే నా పెళ్ళిళ్ళకి ఎవరో రారు లేకపోతే మా ఫంక్షన్స్కి ఎవరో రారు లేకపోతే నాకంటూ ఒక దన్నుండదు నా చుట్టూ కొంతమంది మనుషులు కావాలి నాకు అన్న భావన దేనికోసం లేకపోతే ఈ భూమి మీద నాకు ఏదో అవసరాలు తీరతాయి ఈ ముందు తీసుకుంటే రోగం తగ్గిపోవాలి లేకపోతే సమస్య పోవాలి ఉద్యోగం రావాలి వ్యాపారం బాగుండాలి ఆర్థిక సమస్యలు తీరాలి ఇలాంటి ఉద్దేశాలు ఆ అలాంటి పిలుప దేవుడు మన దగ్గర దేవుడి దగ్గర నుంచి మనం పొందుకున్నది కాదే మరి దేవుడు పిలిచాడు పిలిచినప్పుడు విన్నవాడు బాప్తిస్మం పొందటానికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు అంటే ఏం విన్నాడు అక్కడ ఏం జరిగింది అసలు ఏం విన్నాడు అక్కడ ఏం జరిగింది ఏమని పిలిచాడు ఇది మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే రమపత్రిక అధ్యాయము పదిహేడో వచ్చిన ఒక మంచి మాట రాయబడింది బైబుల్ అందరూ ఓపెన్ చేసి జాగ్రత్తగా మీరు అందరూ చూడాలి బైబుల్ ఓపెన్ చేసి జాగ్రత్తగా చూడాలి రామపత్రిక పదవి అధ్యాయం పదిహేడు వచ్చిన నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి కాగా వినుట వలన ఏం కలుగుననుంది మీ బైబిల్లో విశ్వాసము ఏమి వినుట వలన ఎవరి మాట వినుట వలన ఏమి వినుట వలన ఎవరి మాట వినుట వలన దేవుని మాట వినుట వలన ఏమి కలుగును విశ్వాసం కలిగిందా దేవుడి మాట వినగానే విశ్వాసం కలిగిపోయిందా విశ్వాసానికి ముందేం కలిగింది నమ్మి అంటే విశ్వసించి నమ్మి అంటే అర్థం ఏంటి విశ్వసించి విశ్వాసము అన్నా నమ్మడం అన్నా ఒకటే నమ్మి అనగా విశ్వసించి బాప్తీష్మము పొందినవాడు అంటే బాప్తీస్మానికి ముందు విశ్వాసం అనేది ఒకటి ఉంది ఈ విశ్వాసం ఎలా కలిగిందట దేవుని మాట వినుట వలన విశ్వాసం కలిగింది అని మీరు చదువుకున్నారు దేవుని మాట వినుట వలన ఏం కలిగింది విశ్వాసం కలిగింది వినుట కాగా వినుట వలన విశ్వాసము కలుగును రైట్ ఇప్పుడు దేవుని మాట వినుట వలన విశ్వాసం కలిగితే ఈ విశ్వాసం వినటం వలన వెంటనే కలిగిసిందా దీనికి ముందేమైనా ఉందా అని అంటే అపోస్తల కార్యాలు దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయాలండి రెండవ అధ్యాయము అపోస్తల కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఏడు నుంచి జాగ్రత్తగా చూద్దాం మనం అపోస్తుల కార్యాలు దయచేసి అందరూ బైబుల్ ఓపెన్ చేయాలి బైబిల్ ఏం రాయబడిందో జాగ్రత్తగా చూడాలి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఏడు వారు ఈ మాట విని వినుట వలన ఏం కలుగునన్నావు విశ్వాసం కలుగునన్నాం ఇప్పుడు చూడండి విశ్వాసానికి వినటానికి మధ్యలో ఇంకొకటి ఉంది విశ్వాసానికి వినటానికి మధ్యలో ఇంకొకటి ఉంది అది మీరు జాగ్రత్తగా చూడాలి వారు ఈ మాట విని హృదయములో ఏమయ్యట నొచ్చుకుని వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని కింద పుట్టినొట్లేం రాయబడింది చూడండి పొడవబడి అంటే మీరు వినే మాటలు ఎలాంటి మాటలట బాప్తిష్మానికి ముందు మనం వినవలసినటువంటి మాటలు ఎలాంటి మాటలట చెప్పండి ఎలాంటి మాటలు పొడవబడే మాటలు నొప్పి పుట్టించే మాటలు నొప్పి పుట్టించే మాటలు పొడవబడే మాటలు నొప్పి పుట్టటం వల్ల పొడవబడటం వల్ల మారు మనసు పొందావా మనిషి మారు మనసు దేవుని మాట ఎలా వినటం వల్ల పొందుతాడని మనకు అర్థమవుతుంది దేవుని మాటలు ఎలా వినటం వల్ల నొప్పి పుట్టించేవిగా పొడవబడేవిగా నొప్పి పుట్టించే దేవుడి మాటలు పొడవబడే దేవుడి మాటలు అందుకే నా మాట బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా నా మాట అగ్ని వంటిది కాదా ఈ మాటలు విన్నప్పుడు నొప్పి పొడిచే విధంగా ఉన్నాయట దేవుడి మాటలు పొడిచే విధంగా ఉన్నాయి అపుస్తరుడు మాట్లాడుతుంటే ఆ మాటలు విన్నవాళ్ళు హృదయంలో పొడవబడి హృదయంలో పొడవబడి హృదయంలో నొప్పి పుట్టి ఈ నొప్పి భరించలేక మారాలి అనుకున్నారు ఈ నొప్పి భరించలేక మారాలి అనుకున్నారు ఇప్పుడు ఇక్కడ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరినీ సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు నొప్పి పుట్టి విశ్వసించారా బాధ కలిగి బాప్తిస్మం పొందారు నాకు తెలిసి ఎవరికి నొప్పి లేదో ఎవరికి బాధ లేదో ఎవరు పొడవబడలేదో వాళ్ళు దేవుని మాటను సరిగా చెప్పండి సరిగా వినలేదు నిజంగా దేవుని మాటను సరిగా వింటే నొప్పి పుడుతుంది బాధపడతాం పొడవ పడతాం అంటే సరిగా వినలేదు సరిగా విన్నవాడు నొప్పి పుట్టి బాప్తిస్ తీసుకుంటాడు సరిగా విననివాడు ఎందుకు తీసుకున్నాడో వాడికే తెలీదు ఎందుకు తీసుకున్నాడో వాడికే తెలియదు నొప్పి లేదు పుట్టుకలో నొప్పు ఉంటుంది ఇది మీకు తెలియాలి పుట్టుకలో నొప్పు ఉంటుంది తల్లి బిడ్డను కనాలనుకుంటుంది నవ్వుతూ బిడ్డను కనే తల్లిని చూపించండి నాకు నవ్వుతూ డ్యాన్సులు వేస్తూ ఆనందంగా డప్పులు కొట్టుకుంటూ బిడ్డను కానీ తల్లిని చూపించండి ఎక్కడా ఉండదు ప్రసవవా ఏంటంటారు దాన్ని ప్రసవ వేదన ప్రసవ వేదన బాధతో బిడ్డల్ని కంటుంది బాధ అంటే పుట్టుకలో బాధ ఉంటుంది పుట్టే బిడ్డ కూడా నవ్వుతూ రాడు ఏడుస్తూ బయటకు వస్తాడు చూసారా అంటే పుట్టుకలో నొప్పుంది పుట్టుక వెనుక ఉంది పుట్టుక వెనుక బాధ ఉంది పుట్టుక వెనుక ప్రసవ వేదన ఉంది కానీ ఈరోజు క్రైస్తవ్యానికి సంగతులు ఏం అర్థం కాలేదు వాళ్ళు ఏం మిస్ అవుతున్నారో వాళ్ళకి తెలియలేదు వాళ్ళు ఏం కోల్పోతున్నారో వాళ్ళకి తెలియలేదు వాళ్ళు ఏ వరాన్ని సంపాదించుకోలేకపోతున్నారో వాళ్ళకి తెలియలేదు కారణం దేవుని యొక్క వరమును దేవుని యొక్క అనుగ్రహ ఈశ్వర్యమును వాళ్ళు గుర్తించలేకపోయారు నిజం ఇది గుర్తించలేకపోయారు కాబట్టే దేవుని మాటల్లో మూలాలకు వెళ్ళలేదు ఎంతమంది పొడవబడ్డారు బాప్తి తీసుకున్నప్పుడు నొప్పి పుట్టి నీటి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు బాధ కలిగి నీటి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు ఆవేదనతో నీటి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు పశ్చాత్తాపంతో నీటి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు మారు మనస్సు అనే పదానికి ముందు పశ్చాత్తాపం అనేది ఉంటుంది మారు మనస్సుకు ముందు పశ్చాత్తాపం ఉంటుంది పశ్చాత్తాపం పొడవబడితేనే వస్తుంది పొడవబడకుండా పశ్చాత్తాపం రాదు పొడవబడకుండా పశ్చాత్తాపం రాదు కేవలం విన్నంత మాత్రాన పశ్చాత్తాపం అనుకుంటున్నారా రాదు మీకు కొన్ని మాటలు చూపిస్తానండి విని పశ్చాత్తాప పడని వారి మా మనస్తత్వాలు ఎలా ఉంటాయో బైబిల్లో కొంతమంది మనకి సజీవ సాక్ష్యాలుగా ఉన్నారండి వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఇర్మియా గ్రంథం ఆరవ అధ్యాయం పదవచనం ఇర్మియా గ్రంథం చరలోనికి ఇస్రాయిలీలు వెళ్ళిపోక మునుపే చరలోనికి ఇస్రాయిలీలు వెళ్ళిపోక మునుపే దేవుడు వాళ్ళకు బుద్ధి చెప్పిస్తూ అనేకమైన సంగతులు వాళ్ళతో మాట్లాడాడండి మీరు చెరలోనికి వెళ్ళిపోతారు ఇస్రాయలీలారా మీరు అందరూ అషూరు చెరలోకి వెళ్ళిపోతారు యోదావార్లారా మీరందరూ బబులోని చెరలోనికి వెళ్ళిపోతారు వాళ్ళు మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటారు మీరు ఇప్పుడు పాలుతేనెలు ప్రవహించే దేశంలో ఎంత సంతోషంగా అయితే ఉన్నారో ఆ సంతోషాలన్నీ మీరు కోల్పోతారు భయానకమైన పరిస్థితి మీరు ఎదుర్కొంటారు కారణం మీరు చేస్తున్న అతిక్రమ క్రియలను బట్టి మీరు చేస్తున్న దౌర్భాగ్యమైన కార్యక్రమాలను బట్టి నేను ఇస్తానన్న వరమును మీరు స్వీకరించలేకపోతున్నారు నేను మీకు ఇస్తానన్న వరాన్ని మీరు స్వీకరించలేక మీకు నచ్చిన మార్గాల్లో మీరు వెళ్ళిపోతున్నారు ఇస్రాయిలీలారా నా మాట వినండి అని చెప్పినా వాళ్ళు ఎలాగున్నారట చూడండి విందురని ఇ ఆరు పది విందురని ఎవరితో మాట్లాడేదను విందురని నేను ఎవరితో మాట్లాడేదను విందురని అంటే వినరా వినరా వినరు దయ్యం పుట్టించిన ఒక పెద్ద జబ్బు ఇది ఒక పెద్ద రోగం వినరు దేవుని మాట విన విననివ్వదు దేవుని మాట విననివ్వదు దేవునిలో ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ నాడు అలాగే మోసగించింది సాతాను మేము దేవుని పిల్లలం అబ్రహాము సంతానం ధర్మశాస్త్రములు కలిగిన వారము ప్రతి వారము విశ్రాంతి దినమున సమాజ మందిరాలకు వెళుతున్నాం సమాజ మందిరాల్లో ధర్మశాస్త్రాలు ఉపదేశిస్తున్నారు మా శాస్త్రులు మేము చదువుకుంటున్నాం బలులర్పిస్తున్నాం పండుగలు చేస్తున్నాం ఎన్నో పండుగలు మేము ఆచరిస్తున్నాం పస్కా ఆచరిస్తున్నాం గోడారాల పండుగ ఆచరిస్తున్నాం చాలా పండుగలు మేము ఆచరిస్తున్నాం అయితే మేము దేవుని వాక్యాన్ని మాత్రం వినం చూసారా విందురని నేను ఎవరితో మాట్లాడుదును ఎవరికి సాక్ష్యం ఇచ్చదును వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచు కొనరు గనుక్క వినలేకపోయిరీ వీళ్ళకి వినలేని వాడికి అసలు పొడవబడతాడా వినలేని వాడు పొడవబడతాడా పొడవబడ్డు పొడవబడని వాడికి పశ్చాత్తాపం వస్తుందా రాదు పశ్చాత్తాపం రాని వాడు మారు మనసు పొందుతాడా పొందడు మారు మనస్సు లేని వాడు బాప్తిస్మం పొందుతాడా పొందడు కానీ ఈరోజు పొడవబడకుండా పశ్చాత్తాపం లేకుండా మారు మనస్సు లేకుండా బాప్తిస్మాలు పొందుతున్న వాళ్ళు సంఘ సభ్యత్వాల కోసం లేదా ఇహ సంబంధమైన ఎరల కోసం ఇహ సంబంధమైన అవసరాల కోసం దేవుని యొక్క వరమును అలక్ష్యం చేస్తూ దేవుడిచ్చిన వరాన్ని గుర్తించక దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపించమంటారా ఇస్రాయలీ జబ్బుందని ఇస్రాయలీలు ఉందని బెస్ట్ ఎగ్జాంపుల్ చూపించమంటారా మత్తైసు వార్త మూడవ అధ్యాయం మత్తైసు వార్త మూడవ అధ్యాయం మరలా ఇరిమియా గ్రంథానికి వద్దాం ఎలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారో మీరు జాగ్రత్తగా చూడాలి మత్స్సు వార్త మూడవ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ఆ దినముల ఎందు బాస్మ ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడని మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను ఏమి ప్రకటించుచుండెను ఏమి ప్రకటించుచుండెను దేవుని మాట దేవుని మాట ప్రకటిస్తున్నాడు దేవుని మాట ప్రకటిస్తూ ఏమంటున్నాడు ఈ మాట విని మీరు ఏమవ్వాలి ఈయనొక ప్రవక్తగా దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు దేవుని మాటలు విని మీరు ఏమవ్వాలి మారు మనసు పొందుడని ప్రకటిస్తున్నాడట అప్పుడు నాలుగో వచనం ఐదు నుంచి చూద్దాం మతేశ్వార్త మూడవ అధ్యాయము ఐదు నుంచి చూద్దాం ఆ సమయమున ఎరుశులేమువారును వారును యోదయ వారును యోర్ధాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనచ్చు నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచు ఉండరి అతడు జాగ్రత్తగా వినండి అతడు పరిసయులలోను సద్ధూకయులలోను అనేకులు బాప్తిష్మం వదనానికి వచ్చేసారట ఏమి లేకుండా చెప్పండి ఏమి లేకుండా మారు మనస్సు లేకుండా దేనికోసం వచ్చేసారట వీళ్ళు బాప్తిస్మాలకు వచ్చేసారంటే వీళ్ళు విన్నారా వినలేదా మీరు చెప్పాలి ఇప్పుడు నాకు విని పొడవబడి పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి వచ్చారా ఇది ఇలా చేయటం వల్ల ఈ పాపాలు విడిచిపెట్టడం వల్ల ప్రభు మనకి ఏదో ఒక వరమునిస్తున్నాడు ఆ వరాన్ని గ్రహించొచ్చారా దేవుని వరమును గురించిన సంగతులు వీళ్ళకి అర్థమయ్యాయా దేవుడిస్తాడన్నది ఇస్తానని ప్రకటించినది స్వీకరించడానికి వెళ్ళి సిద్ధంగా ఉన్నారా లేరు మరి ఎలా వచ్చారు చూడండి చూడండి ఆ సమయమందు పరిసయులలోను ఏడవచ్చను మూడవ అధ్యాయం మత్స్సు వార్త ఏడవచ్చును సద్దుకయులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుడు చూచి ఏమన్నాడట బాప్తిష్మి చౌహాన్ గారు ఏమన్నాడట అండి సర్ప సంతానమా సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి అంటే తగిన ఫలాలు కావా ఇప్పుడు మీరు ఫలించేవి సరైన ఫలాలు కావా కావు ఎందుకంటే మారు మనస్సుకు తగిన ఫలాలు ఇవి బాత్యసం పొందడానికి వచ్చేశారు కానీ మీ దగ్గర ఏం లేదు మారు మనసు లేదు మారు మనసు లేదంటే కారణం ఏంటి సరిగా సరిగా వినలేదు సరిగా విననివాడు మారు మనస్సు పొందడు సరిగా విననివాడు పొందినది మారు మనస్సు కాదు మాయ మనస్సు అది ఈరోజు చాలా మందికి మారు మనస్సు లేదు మాయ మనస్సు ఉంది ఈ మాయ మనస్సుతో మారు మనస్సు అనుకుని భ్రమలో వెళ్ళిపోతున్నారు మాయ మనస్సే మారు మనస్సు అనుకుంటున్నారు ఈరోజు చాలా మంది దొంగ నోటుని ఒరిజినల్ నోట్ అనుకున్నట్టు ఎక్కడికి వెళ్ళేంత వరకు తెలియదు నీ చేతిలో ఉన్న దొంగ నోటని చెప్పండి బ్యాంక్ వెళ్లేంత వరకు తెలీదు బ్యాంక్ వెళ్ళిన తర్వాత బ్యాంకులో వాడు ఏం చేస్తాడు నోటు పట్టుకొని రెండు ముక్కలుగా చించేస్తాడు చించేసిన తర్వాత అప్పుడు నీకు అర్థం అవుద్ది అమ్మో నా చేతిలో ఉన్నది నకిలీ నోటు మాయ మనస్సు కలిగినటువంటి నేటి క్రైస్తవులు మారు మనస్సు పొందామనుకుంటూ దేవుని మాట వినక నొచ్చు కొనక బాధ లేక ఆవేదన లేక అప్పులు తీరతాయని ఒకరట రోగాలు తగ్గుతాయని మరొకరట అసలు బాప్తిస్మానికి య సంబంధమైన అవసరాలకి సంబంధం ఉందా బాప్తిస్మం పొందితే యహ సంబంధమైన అవసరాలు తీరుస్తానని దేవుడు చెప్పాడా ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా సూర్యుని ఉదయంపజేస్తున్నాడు మంచివారి మీద చెడ్డవారి మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు మంచివారి భూమి పండుతుంది చెడ్డవారి భూమి పండుతుంది అందరికీ అన్నం పెడుతున్నాడు అందరి అవసరాలు తీర్చేది పరలోకపు తండ్రే అందరి అవసరాలు పరలోకపు తండ్రి తీరుస్తున్నాడు మరి బాప్తిస్మంతో అవసరాలు తీరుతాయని ఎవరు అనుకున్నా ఎవరు చెప్పారు మీతో బాప్తిజమం పొందితే అవసరాలు తీరుతాయని ఎవరు చెప్పారు అదా దేవుడిచ్చే వరం బాప్తిజం పొందితే అవసరాలు తీరుస్తాడా అదే దేవుడిచ్చే వరం మీరు బాప్తిజం పొందండి మీకు పెళ్ళిళ్ళు చేస్తాను అన్నాడా మీకు బాప్తిజం పొందండి రోగం తగ్గిస్తాను అన్నాడా పొందండి అప్పులు తీరుస్తానన్నాడా బాప్తిజం పొందండి ఉద్యోగాలు ఇస్తానన్నాడా బాప్తిజం పొందండి వ్యాపారాలను డెవలప్ చేస్తాను అన్నాడా బాప్తిజంలో ఉందండి విదేశాలకు పంపిస్తాను అన్నాడా అదా బాప్తిజంలో ఉన్నది దేవుడిచ్చే వరమును గ్రహించే మనస్సు చాలామందికి లేదు ఈరోజు చాలామందికి మనస్సు లేదు అందుకే సద్దుకాయలు వచ్చేస్తున్నారు పరిసైలు వచ్చేస్తున్నారు వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు సమాజ మందిరాల్లో వారు ప్రతి విశ్రాంతి దినం చదువుకుంటున్నారని తెలుసు వాళ్ళకి అయినప్పటికీ వచ్చేస్తున్నారట వచ్చేస్తుంటే యోహాను తట్టుకోలేకపోయాడు యోహాను తట్టుకోలేకేమంటున్నాడు సర్ప సంతానమా సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో లేడు ఇప్పటివరకు ఎవరు బుద్ధి చెప్పక పోబట్టి మీరు ఇలా దౌర్భాగ్యులుగా తయారయ్యారు ఎవరు బుద్ధి చెప్పకపోయేసరికి మీరు ఇలా నీతి తప్పి బ్రతుకుతున్నారు దేవుని వాక్యాన్ని అపార్థం చేస్తున్నారు మీరు అని ఏమంటున్నాడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడే అగ్నిలో వేయబడుతుంది మీరు వినే విధానం బాగాలేదు సరిగా విన్నవాడు దాన్ని స్వీకరిస్తాడు నొప్పి నొప్పి పొందుకుంటాడు నొప్పిలో నుండి మారు మనస్సు వస్తుంది నొప్పి లేకపోతే మారు మనస్సు రాదు పశ్చాత్తాపం లేకుండా మారు మనస్సు రాదు పశ్చాత్తాపం కావాలంటే మన మాటల వల్ల రాదు దేవుని మాటల వల్లే పశ్చాత్తాపం పుడుతుంది అదే మీరు అపోస్తల కార్యాలు రెండు ముప్పై ఏళ్ళు చూశారు అపోస్తలు చెప్పిన వాక్యమును విని తమ మనస్సులో ఏమయ్యారట నొచ్చుకొని పొడవబడి వాక్యాన్ని విని నొచ్చుకునేవాడు పొడవబడేవాడు జాగ్రత్తగా విన్నాడు జాగ్రత్తగా విన్నాడు హృదయం అంతా మా దేవుని మాటల మీద ఉంచాడు దేవుని మాటలకు గౌరవాన్ని ఇచ్చాడు మాటకు గౌరవం లేకపోతే ఎవడు పాటించడు ఎవడు వినడు మొదట ఈ మాట వినబడుతున్న ఈ మాట నా మాట కాదు ఒక దేవుని సేవకుడి మాట కాదు మరి ఎవరి ఇది సాక్షాత్తు దేవుడు వ్రాయించిన మాట ఈ మాటకు సేవకుడు నోరిచ్చాడంతే ప్రకటిస్తున్నది ఇరిమియానా దేవుడా ఇరిమియా మాట్లాడుతున్నాడా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడా చెప్పండి ఇరిమియాను ప్రేరేపించేది ఎవరు పరిశుద్ధాత్ముడు బైబుల్ వ్రాయబడిందంతా కూడా ప్రవక్తలందరూ కూడా భక్తులందరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు మాటలు రాశారు ఇప్పుడు చూడండి ఇరిమియా గ్రంథం అధ్యాయానికి మళ్ళీ వెళ్దాం వీళ్ళు ఎలాంటి నీచమైన ప్రవృత్తిలో నీచమైన ఆలోచనల్లో అలా నాడున్నటువంటి ఈ ఇస్రాయేలీలు ఉన్నారో ఈ మాటలు చదువుతుంటే మీకు అర్థం కావాలి ప్రియులారా ఇమియా గ్రంథం అధ్యాయం పదవచనం విందురని నేను ఎవరితో మాట్లాడేదను వినట్లేదు వీళ్ళు ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరీ వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరుచుకొనలేదు గనుక వినలేకపోయిరీ ఇదిగో వారు యహోవా వాక్యమందు సంతోషము లేనివారై దేహోవా వాక్యమందు సంతోషము లేనివారై ఎక్కడ సంతోషం లేదట వీళ్ళకి వాక్యంలో సంతోషం లేదు పండగ వచ్చిందనుకోండి డ్యాన్సుల్లో సంతోషిస్తారు ఎగరటంలో సంతోషిస్తారు తినటంలో సంతోషిస్తారు కొత్త బట్టలు వేసుకోవటంలో సంతోషిస్తారు ఏమండి వాక్యం వినటంలో సంతోషిస్తారా వాక్యం వినటంలో సంతోషించే వాళ్ళు ఉన్నారా కనుమరుగైపోతున్నారు వారు దేవుని వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు దాని తృణీకరింతురు పదహారవచనం పదహారవచనం ఇర్మయ గ్రంథ ఆరో అధ్యాయం పదహార వచ్చినం యహోవ ఎలాగో సెలవిచ్చుచున్నాడు మార్గములో నిలిచి చూడుడి పురాతన మార్గములను గురించి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను ఆలకించుడి వారు చేయు బోరధ్వని వినబడుచున్నది వాక్య ప్రకటన బోరధ్వని అనగా వాక్య ప్రకటన వారు చేయి బోరధ్వని వినబడుచున్నది అయితే మేము వినమని వారనుచున్నారు ఏమంటున్నారట వినము విననివానికి వరం ఎలా వస్తుందయ్యా వినము అంటే విన్నాం కదా వినటం అంటే అర్థం ఏంటి వినటం అంటే అర్థం ఏంటి డబ్బులు ఎవరికి కావాలో చెయ్యత్త అండి అందరూ విన్నారా లేదా చెప్పండి అందరూ విన్నారా లేదా అందరూ విన్నారు ఎవరు నిజంగా విన్నట్టు చేయి ఎత్తి చూపించినవాడు నిజంగా విన్నట్టు చేయి ఎత్తని వాడు చేయి ఎత్తనివాడు వినలేదు మరి విన్నామని ఎలా అనుకుంటున్నారు మారు మనస్సు కాదు ఇది మాయ మనస్సు అన్నందుకే వారు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుటమట్టుకు చూతురు కానీ కాననే కానరు ఎంత వింతైన రోగం ఇది చూస్తున్నాడట కానీ కనబడట్లేదట వింటున్నాడు కానీ వినబడట్లేదట వింతైన రోగం కాదా ఇది అన్నీ బాగానే ఉన్నాయి కళ్ళు కనబడుతున్నాయి చూస్తున్నాడు కానీ అక్కడ ఏముందో వీడికి తెలియట్లా వింటున్నాడు చెవులు బాగానే ఉన్నాయి కానీ ఆ ఏం విన్నాడో దాన్ని గ్రహించట్లా మీరు మొత్తుకు చూతురు కానీ కాననే కానరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు ఇలా ఈ వినికిడి లేని వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్తున్నాడండి దేవుడు వారు మేము వినమని వారందరూ అదే ఇర్మియా గ్రంథం పతకుండా అధ్యాయం చూడండి మొదటి నుంచి చూద్దాం యహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు మీరు ఈ నిబంధన వాక్యములను మీరు ఈ నిబంధన వాక్యములను ఏం చేయుడి వినుడి మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి యోధా మనుష్యులతోనూ ఇరుషులేము నివాసులతోనూ నీవి ఇలాగున మాటలాడి తెలియజేయవలను ఇస్రాయేలు దేవుడని యహోవా సెలవు ఇచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు విననొల్లని వాడు వరం సంపాదించుకుంటాడా శాపగ్రస్తుడైపోతాడా చెప్పాలి ఏమైపోతాడు శాపగ్రస్తుడు విననొల్లని ప్రతివాడు శాపగ్రస్తుడగును ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడుగును తర్వాత తర్వాత ఆరోచనం యహోవా నాతో సెలవిచ్చినదేమనగా నీవు యోధా పట్టణములలోను ఎరుషులేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము ఏటిని వేటిని ఏ మాటలని తన మాటలనా దేవుని మాటలనా దేవుని మాటలన్నిటినీ ప్రకటింపుము మీరు ఈ నిబంధన వాక్యములను విని మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకుని ఆయుక్తులు నుండి మీ పిత్రులను రప్పించిన దినం మొదలుకు నేటి వరకు గట్టిగాను ఎలాగున్నాయట మాటలు గట్టిగా ఖండితముగా చెప్పుచూ వచ్చి తిని నా మాట వినుడని పెందలకడ లేచి చెప్పుచు వచ్చి తిని ఆయనను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మోర్ఖత చొప్పున నడుచుచు తమ దుష్ట హృదయములో పుట్టు మోర్ఖత్వం చొప్పున నడుచుచు ఏం చేయకపోయిరీ వెనకపోయిరీ బైబిల్లో అలాగే ఉంది చూడండి వెనకపోయిరి చెవి ఒగ్గిన వారు కాకపోయిరి వారు అనుసరింపవలన నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలు అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదికి రప్పిస్తున్నాను వరమును కోల్పోయి శాపగ్రస్తులయ్యారు వరాన్ని కోల్పోయి శాపగ్రస్తులు ఎందుకు అయ్యారు కేవలం దేవుని మాటను వినకపోవటాన్ని బట్టి ఈరోజు కూడా చాలామంది వినట్లేదు వినకుండా భక్తులుగా చాలామని అయిపోతున్నారు వినకుండా క్రైస్తవులుగా చాలామణి అయిపోతున్నారు వినకుండా బైబుల్ పట్టుకు తిరుగుతున్నారు వినకుండా పండగలు చేసుకుంటున్నారు వినకుండా సంఘానికి వచ్చేస్తున్నారు వినకుండా కొత్త బట్టలు వినకుండా పిండి వంటలు వినకుండా ఎన్నో భోగాలు ఎన్నో కార్యక్రమాలు ఏది ఏం విన్నావు నువ్వు బాప్తిజం తీసుకోవడానికి ఏది నీకున్న నొప్పి ఏంటి అసలు నీకు ఎక్కడ నొప్పి పుట్టింది నీకు ఎక్కడ బాధ కలిగింది వినుట వల్ల నీకు కలిగినటువంటి బాధ ఏంటి దాద్వారా నీకు వచ్చిన విశ్వాసం ఏంటి ఈ ప్రశ్నకు చాలా మందికి అర్థం తెలీదు వినుట వలన విశ్వాసము కలుగునంటే అందులో నొప్పు ఉంది అందులో బాధ ఉంది అందులో పొడవ పడటం ఉంది అందులో పశ్చాత్తాపం ఉంది పశ్చాత్తాపం ఉంది నొప్పు ఉంది బాధ ఉంది అదేది లేకుండా విశ్వాసం వస్తుంది అనుకుంటున్నారా రాదు సముద్ర గర్భంలో ఒక ఆల్చిప్పలో స్వాతి కార్తె చినుకులు పడినప్పుడు ఆ చినుకులు ముత్యాలుగా మారతాయి ఆల్చిప్పలో పడినటువంటి నీటి చుక్కలు ముత్యాలుగా మారటానికి ఎంత వేదన అనుభవిస్తుందో తెలుసా ఆల్చిప్ప ఆ లోపల ఉన్నటువంటి ఇసుక ఆ ఇసుకతో కలిసినటువంటి చినుకులు ఇవన్నీ కలిపి ఒక మంచి ముత్యాలుగా మన చేతులకు అందుతాయి ఆ ముత్యాలు మన చేతులకు రావాలి అంటే ఆ ఆల్చిప్ప ఎంతో బాధ వేదన అనుభవిస్తుంది ఆ ఆల్చిప్ప అనుభవించే వేదన బాధ వర్ణనాత్యత్వం అలాంటి వేదనలో నుంచి బాధలో నుంచి ముత్యాలు పుడతాయి మరి ఈరోజు నువ్వు మారు మనసు పొందేశానంటే ఎలా వచ్చింది మారు మనసు బాధ లేకుండా పశ్చాత్తాపం లేదా దుఃఖం లేదా ఏమీ లేదు మారిపోయాను నేను ఏం మారిపోయావు ఎలా మారిపోయావు ఎక్కడ మారిపోయావు ఎందుకు పొందావు బాప్తిష్మం చాలామంది పెళ్ళికి తీసేసుకుంటారండి బాప్తిస్మాలు అసలు ఎంత బాధ అంటేనండి దేవుని వాక్యానుసారంగా పెళ్ళికి బాప్తిస్మానికి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి పెళ్ళిలో ఆనందం ఉంటుంది తప్ప బాధే ఉండదండి పెళ్ళిలో లోక సంబంధమైన సంతోషం ఉంటుంది తప్ప మారు మనస్సే ఉండదండి మారు మనస్సు లేకుండా బాధ లేకుండా పశ్చాత్తాపం లేకుండా పొడవ పడకుండా పెళ్ళిళ్ళకు బాప్తిష్మాలు ఏంటంటే విచిత్రం కాకపోతే వాక్య విరుద్ధం కాకపోతే వింత కాకపోతే పెళ్ళికి బాప్తిస్మానికి సంబంధం ఉందా అసలు పెళ్ళి చేసుకోవాలంటే బాప్తిస్మం పొందాలని బైబుల్లో ఎక్కడైనా రూల్ ఉందా అసలు ఈరోజు చాలా మంది అమ్మాయి మీద ప్రేమతో అమ్మాయి మీద వ్యామోహంతో లేదా అబ్బాయి మీద ప్రేమతో అబ్బాయి మీద వ్యామోహంతో పెళ్ళి కావాలనే తపనతో బాప్తిస్మలు తీసేసుకుంటున్నారు ఎందుకు పెళ్లి చేసుకోవాలంటే బాప్తిస్మం తీసుకోవాలి బాప్తిస్మలు తీసుకోపోతే ఏమైపోద్ది పెళ్ళి ఆగిపోద్ది పోతే పోయిన బాప్తిస్మే కదా నీటిలో మునిగేద్దాం వచ్చేద్దాం పోయిందేముంది మనకు కావాల్సిందేంటి పెళ్ళి మనకు కావాల్సింది పెళ్ళి అంటే వీళ్ళందరూ దేవుని వరమును ఏం చేస్తున్నారు తృణీకరిస్తున్నారు దేవుని వరమును ఆయన అనుగ్రహశ్వర్యమును తృణీకరిస్తున్నారు కాక సరిగా వెనక సరిగా వెనకపోవటం వల్ల ఇలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చిందండి మరో మాట చూద్దాం అదే ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అదే ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం యహోవ వాక్కు ఇదే వారు విననొల్లని వారై నేను పెందల కడలేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొక్క నా మాటలను ఆలకింపకపోయిరీ చూసారా వారు నా మాటలు ఆలకించలేదు నేను ప్రవక్తలను పంపించాను పెందల కడ నా సేవకులను వారి యొక్కకు పంపించాను నా మాటలను వినిపించాను కానీ వినలేదు వాళ్ళు వినలేదంటే అర్థం పొడవబడలేదు పొడవబడకపోతే బాధ లేదు బాధ లేకపోతే పశ్చాత్తాపం లేదు పశ్చాత్తాపం లేకపోతే మారు మనస్సే లేదు పశ్చాత్తాపం లేకపోతే మారు మనస్సు లేదు ఈరోజు ఇలా ఎందరో క్రైస్తవ్యంలో చాలామని అయిపోతున్నారు భక్తులుగా మారు మనస్సు లేని వాళ్ళు మాయ మనస్సు కలిగిన వాళ్ళు మాయ మనస్సు ఎందుకంటే నొప్పి పుట్టించే మాటలు వాళ్ళు ఎప్పుడు వినలేదు బాధ కలిగించే మాటలు వాళ్ళు ఎప్పుడు వినలేదు ఆవేదన కలిగించే మాటలు వాళ్ళు ఎప్పుడు వినలేదు అలాంటి మాటలు వింటే ఖచ్చితంగా బాధపడతారు అలాంటి మాటలు వింటే ఖచ్చితంగా నొప్పి కలుగుతుంది నొప్పి కలగాలి దేవుని మాట వింటున్నప్పుడు నొప్పి కలగాలి ఆలోచించండి మరొక సందర్భాన్ని చూద్దాం జకరియా గ్రంథం అధ్యాయం జకరియ గ్రంథం ఏడవాధ్యాయం పన్నెండవచ్చు ధర్మశాస్త్రమును ఏడు వందల ఎనభై పేజీ పాత నిబంధన ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యముల కధిపతి హోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు ఏ ప్రేరేపణటిది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తెలియజేసిన మాటలు ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తలు వాళ్ళతో సొంత ఉద్దేశాలతో రాశారనుకోకండి పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియజేసిన మాటలు తాము వెనకుండునట్లు అండర్లైన్ చేసుకోవాలి తాము వినకుండా హృదయములను కురుదముచుకు హృదయాలు ఏం చేసుకున్నారట వీళ్ళు కఠినపరుచుకొని రీ గనుక సైన్యముల గతిపతి గేహో నుండి మహోగ్రత వారి మీదకు వచ్చాను వరం రాలేదు అర్థమవుతుందా వరాన్ని సంపాదించుకోలేకపోయారు వీళ్ళు కారణం మాట వినలేదు మాట వింటే మనసు మారుతుంది మాట వినని వాడికి మనసు మారదు ఆ మాట నొప్పి పుట్టించే మాట నొప్పి కలిగించే మాట దేవుడి మాట బండలాంటి హృదయాన్ని బద్దలు కొట్టే మాట ఆ మాట ప్రకటించే సేవకుడు కూడా అలాగే ప్రకటించాలి అలాగే ప్రకటించాలి చూడండి ప్రియారా ప్రభు ప్రభువారి మాటలు ఆయన మాట్లాడే విధానం ఎలా ఉందో చూద్దాం మతేసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై వచ్చినం మత్తస్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై వచ్చినా ఏమనుందో చూడండి పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవట వలన ఏం చేశారట ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవట వలన ఆయన వారినిట్లు గద్దెంపసాగెనో గద్దిస్తున్నాడట బుద్ధి చెప్తున్నాడు గద్దిస్తున్నాడు ఇంకా కఠినంగా మాట్లాడుతున్నాడు ఎందుకు విన్నారు కానీ ఏం చేయలేదు మారలేదు విన్నారు వెంబడిస్తున్నారు వచ్చేస్తున్నారు అన్నింట్లో కార్యక్రమాల్లో ఉంటున్నారు చర్చికి వచ్చేస్తారు పాటలు పాడేస్తారు కానుకలు ఇచ్చేస్తారు కానీ ఏం లేదు మాయ మనస్సు నాట్ మారు మనస్సు ఓన్లీ మాయ మనస్సు అలాంటి వాళ్ళని చూసి యేసుక్రీస్తు పారు ఎంత గద్దిస్తున్నారు చూడండి అయ్యో కొరాజీనా అయ్యో సైదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూర్సి పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే కోని పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనస్సు పొంది అంటే మారు మనస్సు పొందినవాడు గోని పట్ట కట్టుకుని బూడిదలో పడిపోతాడు అంటే అంత వేదన అంత వేదన అంత ఏడుపా అంత కన్నీరా అంత దుఃఖమా తర్వాత విమర్శదన ముందు మీ గతి కంటే తూర్చి పట్టణముల వారి గతి వారవ తగిన దయ ఉండని మీతో చెప్పుచున్నాను కపెర్ణ హోమా ఆకాశం మట్టుకు హెచ్చింపబడిదవా నీవు పాతాళం వరకు దిగిపోయేదో అంటున్నాడు చూడండి మారు మనస్సు పొందలేని వారిని చూసి ఆ మాటలు విను కూడా మారకపోయిన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు మీరు చెవి గలవాడు వినుడుగాక ఏసుక్రీస్తు ఎప్పుడు మాట్లాడిన ఆయన ఓటువంటిదే మాట అండి చెవిగలవాడు వినునుగాక అంటే చెవులు లేవా ఏసుక్రీస్తు కాళ్ళలో పుట్టినోళ్ళకి ఏసుక్రీస్తు కాలలో పుట్టిన వాళ్ళకి చాలా మందికి చెవులు లేవా ఉన్నాయి కానీ ఏ చెవులు లేవు వినే చెవులు లేవు విని గ్రహించే చెవులు లేవు గ్రహించి నొచ్చుకొని పొడవబడి బాధపడే చెవులు లేవు వింటారు వెళ్ళిపోతారు వింటారు వెళ్ళిపోతారు వింటారు వెళ్ళిపోతారు అంతే జీవితం విని పొడవబడి గుచ్చుకొని బాధపడి బాధ అనుభవించి బ్రతుకు మార్చుకోవాలని ఒకరు కూడా అనుకోడు అలాంటి వాళ్ళని చూసి యేసుక్రీస్తు ప్రభు వారికి మంట పుట్టింది పన్నెండవ అధ్యాయం అదే మత వార్త అదే మత వార్త పన్నెండు అధ్యాయం నలభై ఒకటి విని మారు మనసు తిరిగి గనుక నిన్నేవారు ఏమయ్యారట వాళ్ళు యోన ప్రకటన విని మారు మనసు పొందితిరి గనుక విమర్శ సమయమని నినివేవారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు చూసారా మీరు వింటున్నారు కానీ మారట్లేదు మీరు వింటున్నారు కానీ బ్రతుకులు మార్చుకోవట్లేదు అంటే వినిన దాని మీద మీకు కాన్సన్ట్రేషన్ లేదు దేవుని యొక్క మాటని మీకు గౌరవం లేదు దేవుని మాటను మీరు సరిగా స్వీకరించట్లేదు నిజంగా వింటే బ్రతుకు మారాలి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు దేవుని సేవకుడు దేవుని యొక్క ఇష్టానుసారుడు దేవుని ఉద్దేశములన్నీ నెరవేరుస్తున్నవాడు అలాంటి ఒక రాజు ఒక చక్రవర్తి దావీదు మహారాజు ఒకనొక టైంలో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తప్పు చేశాడు పొరుగు అని భార్యను ఆశించవద్దు అన్న బైబిల్లోని మాటను వ్యతిరేకించి దేవుని మాటను కాతరు చేయక పొరుగు అని భార్యని ఆశించాడు పొరుగు అని భార్యను ఆశించడమే కాక ఆమె వలన అతనికి కలిగి కలగబోతున్నటువంటి ఆ భయంకరమైన చెడ్డ పేరు గర్భవతి అయిపోయిందని కబురు వచ్చింది ఆ చెడ్డ పేరు ఎక్కడ తనకు చుట్టుకుంటుందో అన్న భయంతో అన్యాయంగా ఊరియాను చంపించేశాడు ఊరియా అంటే ఎవరో కాదు ఆ బత్సబా యొక్క భర్త ఆమెను తన వశం చేసుకోవాలని ఆమె భర్తను అన్యాయంగా హతమార్చాడు ఆమె భర్త చాలా మంచివాడు యథార్థవంతుడు యథార్థవంతుడిని చంపించేశాడు అప్పుడు దేవుడు నాతాను అనే ఒక ప్రవక్తను పంపించాడు ఎప్పుడైతే ఇతడు ఊరియాను హతమార్చాడో దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు ప్రవక్తను పంపించి ఒక చిన్న మాట ఎవరి మాటది చెప్పాలి ఎవరి మాట దేవుని మాట ఎవరు వింటున్నారు దావిది వింటున్నాడు బాగా వినాలి మీరు దేవుని మాట దావిది వింటున్నాడు అందరూ ఉండగా సింహాసన ముందు ఆశీనుడై ఉండగా నాతోనొచ్చాడు వచ్చి ఒక చిన్న కథ చెప్పాడు అదేంటో తెలుసా రాజా ఒక భేదవాడికి ఒక్కటే గొర్రె ఉంది పక్కన ఒకడున్నాడు వాడికి చాలా గొర్రెలు ఉన్నాయి ఒకరోజు వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు వాడి దగ్గర ఉన్న చాలా గొర్రెలను వధించి భోజనం పెట్టడం మానేసి ఆ నిరుపేదవాని గొర్రెను హతమార్చి ఆ గొర్రెను వండి అవతల వాళ్ళకి వడ్డించాడు అని చెప్పగానే దావీదుకు చాలా కోపం వచ్చింది లేచాడు దిగ్గున లేచాడు ఎవడా దౌర్భాగ్యుడు ఎవడా నీచుడు ఏ ఎవడింత ఘోర పాతకం కట్టుకున్నవాడు వాని హతమార్చాల్సిందే సంహరించాల్సిందే తీసుకురండి అంటే నా తను ఏమంటున్నాడు తెలుసా అతడు ఎవరో కాదు నువ్వే నువ్వే ఆ దౌర్భాగ్యుడివి నువ్వే ఆ ఘోర పాపివి నువ్వే అంత నీచమైన కార్యం చేసిన మాడవి నువ్వే అనగానే ఆ మాట విని ఏమైపోయట నొచ్చుకున్నాడు తర్వాత పొడవబడ్డాడు పొడవబడి నొచ్చుకొని ఎక్కడ కూర్చున్నాడు సింహాసనం దిగిపోయాడు బూడిదలో కూర్చున్నాడు ఆ టైంలో రాసిందే యాభై ఒకటో కీర్తన ఆ టైంలో రాసిందే యాభై ఒకటో కీర్తన ఏడుస్తాడు నా కన్నీళ్లతో నా పరుపు తేల చేసి కొనుచున్నాను బాధ వేదన దుఃఖం అనుభవిస్తున్నాడు విని మారుతున్నాడు విని మారుతున్నాడు విని పొడవబడి మారుతున్నాడు వింటే అంత గొప్ప మార్పు మనిషిలోనికి వస్తుంది అందుకే వినుట వల్ల కలిగేదే నిజమైన విశ్వాసం వినుట వల్ల కలిగేది నిజమైన విశ్వాసం ఎవరండి ఈరోజు వింటున్న వాళ్ళు ఎవరండి విని మారుతున్న వాళ్ళు ఎవరండి విని దేవుడికి దగ్గర అవుతున్న వాళ్ళు ఎవరున్నారు వింటున్న వాళ్ళు లేదు లేదు క్రైస్తవ సమాజం అలా లేదు ఇప్పుడు నామకార్థ వేషధారులైన క్రైస్తవులుగా తమ బ్రతుకుల్ని అలా ముందు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నారంతే వినాలన్న ఆలోచన లేదు విని మారదామన్న ఆలోచన లేదు తమ బ్రతుకులు మార్చుకుందామన్న ఆలోచన లేదు కానీ బాప్తిజం పొందేశారండి చాలామంది ఎలా పొందేశారు బాప్తిస్మం మీరు ఎలా పొందేశారు ఏం కావాలని పొందారు మీరు బాప్త ఈ జీవితకాలం మట్టుకా ఈ జీవితకాలంలో ఏదో లభిస్తుందనా ఈ జీవితకాలంలో ఏదో అవసరాలు తీరతాయేనా అరవై డెబ్భై ఏళ్ల చిన్న జీవితకాలం అండి ఇది ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకులు ఈ బ్రతుకుల మీద ఈ లోకం మీద వ్యామోహం పెంచుకుని దేవుడిచ్చే అద్భుతమైన వరాన్ని తృణీకరిస్తున్నారు సరిగా వినకపోవటం వల్ల సరిగా వినకపోవటం వల్లే మీకు ఆ వరం అర్థం కాకుండా పోయింది ఇస్తానన్న వరాన్ని స్వీకరించలేకపోయారంటే సరిగా ప్రకటన వినలేదు సరిగా ప్రకటన వినుంటే ఖచ్చితంగా మీరు స్వీకరించేవారు సరిగా ప్రకటన వినలేదు కాబట్టే మీరు స్వీకరించలేకపోతున్నారు ఈరోజు క్రైస్తవ్యులు ఎంతోమంది స్వీకరించలేకపోతున్నారు ఆ వరం విలువ తెలియలేదు ఆ దేవుడిస్తున్న ఆ వరం గొప్పతనం తెలియలేదు దేవుడిచ్చే ఆ వరం యొక్క ప్రాధాన్యత తెలియలేదు అది సంపాదించుకోవాలన్న ఆలోచన లేదు చాలామందికి అందుకే ఈ జీవితకాలం మట్టుకే వేసుక్రీస్తు నమ్ముతున్నారట నేనంటున్న మాట కాదది సాక్షాత్తు ప్రభువు రాయించిన మాట కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదోచన చూడండి ఏమనుందో మీ బైబిల్లో కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదోచన ఏమనుందో మీ బైబిల్లో చూడండి ఈ కాలం మట్టుకే అంటే ఈ అరవై డెబ్బై సంవత్సరాల జీవితం వరకే ఈ అరవై డెబ్భై సంవత్సరాల జీవితం వరకే మనము ఏసుక్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనము ఏసుక్రీస్తులు నమ్మేవార గుంపులో ఉంటే మనుష్యులందరికంటే లోకంలోని అన్యజనులందరికంటే మనం ఏమై ఉంటామంటున్నారు ప్రభు దౌర్భాగ్యులమై ఉందుమో అందరికంటే నువ్వే దౌర్భాగ్యుడివి అందరికంటే నువ్వే దౌర్భాగ్యురాలువి ఎందుకు పొందావు నువ్వు బాప్తీస్ము మారు మనసు పొందావా మారు మనసు పొందాన నువ్వు అంటే ఎందుకు మారావు ఏం విని మారావు ఏం నొప్పి కలిగి మారావు ఏం బాధ కలిగి మారావు నువ్వు పాపివే అని సూటిగా మాట్లాడు నా వచ్చి నువ్వు పాపివే దేవుని మాట వినగానే నువ్వు పాపివే నువ్వు ఘోర పాపివే ఊరి అనే ఒక నీతి మంత్రుడు వచ్చాడు యుద్ధం చేస్తుంటే యుద్ధంలోంచి తీసుకొచ్చాడు నువ్వు వెళ్ళి నీ భార్యతో ఉండాడు దావీదు అప్పుడు ఆ నీతి మంత్రుడు ఏమంటాడో తెలుసా అయ్యా అక్కడ యుద్ధం జరుగుతుంటే నేను వెళ్ళి భార్యతో ఉండటం ఇంట్లోకి వెళ్ళి సుఖపడటం న్యాయం కాదయ్యా నేను వెళ్ళలేనయ్యా అని అక్కడే పడుకున్నాడు అక్కడే పడుకుంటూ పోతే దావీదికి నొప్పి పుట్టేసింది అమ్మ వీడు వెళ్ళట్లేదు ఇంటికి వీడు ఇంటికి వెళ్ళ ఇంటికి వెళ్ళకపోతే వీడి ఇంటికి వెళ్ళకపోతే ఈ నేరం ఎవరి మీద పడిపోద్ది నా మీదే పడిపోద్ది నేను అందరికీ తెలిసిపోద్ది బట్ ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించి ఒక ఉత్తరం రాశాడు సైన్యాధిపతికి యోవాబుకి ఏమైనా ఉత్తరం రాశాడో తెలుసా నేను ఒక అమ్మాయి పంపిస్తున్నాను కదా ఈ ఉత్తరం నీ దగ్గరకు పట్టుకొచ్చేవాణ్ణి యుద్ధం మోపుగా జరుగుచున్న చోట పెట్టి చంపించే ఎంత ఘోరమైన పాతకం అండి అది ఎంత ఘోరమైన పాపం అది అతన్నే చంపించటమా అది ఒక మంచోణ్ణి చంపిస్తున్నాడు ఒక నీతిమంతుణ్ణి చంపిస్తున్నాడు ఒక యథార్థవంతుణ్ణి చంపిస్తున్నాడు ఈ అమాయకుడు ఇచ్చిన ఉత్తరం చేత్తో పట్టుకున్నాడు అది చేత్తో పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అతని మరణ శాసనం అతనే చేతితో పట్టుకున్నాడు అతనికి తెలియదే సంగతి అతను పట్టుకెళ్తున్న ఉత్తరం ద్వారా అతని ప్రాణాలు పోతాయన్న సంగతి ఆ అమాయకుడికి తెలీదు ఆ అరచేత్తో ఆ ఉత్తరాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నాడు యావబాబు దగ్గరికి వెళ్ళాడు అయ్యా గారు మీకు ఉత్తరం ఇమ్మన్నారు ఇచ్చాడు దావిదా దావీదు గారు ఇచ్చిన ఉత్తరాన్ని యావబాబు తెరిచాడు తెరిచి చదవగానే అందులో ఏముందో తెలుసా నీకు ఈ ఉత్తరం తీసుకొచ్చిన వాడిని చంపించే యుద్ధం బాగా జరుగుతున్న చోట పెట్టి అతని తల కొట్టించే వీడు బతకూడదు యోబాబు ఉత్తరం చదివాడు చుట్టాడు చేబులో పెట్టుకున్నాడు తీసుకెళ్లాడు ఊరియను యుద్ధం జరుగుతున్న మాగా యుద్ధం మోపుగా జరుగుతున్న చోట పెట్టాడు అతడు హతమాయను అతడు చచ్చిపోయిన తర్వాత యోవాబు తెలివిగా దావిది కబురు పంపించాడు అంత క్షేమమేనా అంత క్షేమమే రాజా కానీ ఒక మహాయోధుడు చనిపోయాడని ఊరియా చనిపోయాడని యోవాబు గారు మీకు చెప్పమన్న రాజా అవునా నాయనా చచ్చిపోయాడా పాపం అయ్యో యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రాణాలు కోల్పోవడం కామన్ నాయనా యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రాణాలు కోల్పోవడం కామన్ దానికి మనం పెద్దగా బాధపడాల్సిన అవసరత లేదు అతడు యుద్ధవీరుడు యుద్ధశూరుడు గనుక చనిపోయాడు అతడు యుద్ధ వీరుడు యుద్ధ యుద్ధసూరుడు గనుక చనిపోయాడని నాలుగు అబద్ధాలు మాట్లాడేశాడు తెలివిగా ఆ పాపాన్ని కప్పేసుకుందాం అనుకున్నాడు కానీ దేవుడు ఆ పాపాన్ని కప్పేసుకుంటానంటే ఒప్పుకునేవాడు కాడు కప్పుకుంటానని నువ్వు అనుకున్నావు ఒప్పుకునేవాడు దేవుడు కాడు అందుకే తన మాటను పంపించాడు నా తాను ద్వారా దేవుని వాక్యం అంటే ఏంటనుకుంటున్నారు పవర్ఫుల్ ఖడ్గం ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు మన హృదయం యొక్క తలంపులను కూడా శోధించి దేవుని వాక్య ఖడ్గం ఆ ఖడ్గం ఎప్పుడైతే నాతాను తీసుకొచ్చాడో అందరూ ఉన్నారు ఎవరున్నా సరే దేవుని ముందు లెక్కేవి లేదు ఎవరున్నా నాతానా నువ్వు ప్రకటించి వెళ్ళి నా వచ్చాడు నా తానొచ్చి అందరూ ఉండగా దావితో మాట్లాడుతున్నాడు ఆ పాపివి నువ్వే ఆ నీచపైన కార్యం చేసినాడు నువ్వే అని అనగానే నొప్పి పుట్టిందండి దా వీధికి నొప్పి పుట్టింది మరి ఈరోజు నువ్వు కూడా పాపివి కదా వాక్యాన్ని వినకుండా వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని వరాన్ని గ్రహించకుండా దేవుడిస్తున్న వరాన్ని స్వీకరించకుండా నీకు నచ్చిన మార్గాల్లో వెళ్ళిపోతున్న నువ్వు పాపివి కాదా నీకు బాధ ఉందా వాక్యం వింటున్నప్పుడు లేదు దేవుని ధర్మశాస్త్రాన్ని తృణీకరిస్తున్నానని దేవుని మాటలు గౌరవించనని దేవుని మాటలు పట్టించుకోనని నీకేమైనా అర్థమవుతుందా ఎప్పుడైనా అర్థం కాదు వింటా వెళ్ళిపోతావు ఏదో రివాజు ఏదో పద్ధతి వచ్చాం విన్నాం వెళ్ళిపోయాం అంతేనా నీ జీవితం అంతేన నీ జీవితం దేవుని యొక్క అనుగ్రహ ఈశ్వర్యం నీకు మారు మనస్సు పొందమని నీకు బుద్ధి చెబుతుందని నిన్ను ప్రేరేపిస్తుందని నువ్వు అసలు గ్రహించవా రోమా పత్రిక రెండవ అధ్యాయం రోమేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినం దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా అడుగుతున్నాడు సూటిగా తృణీకరిస్తావా ఆయన మాటల్ని నొప్పి లేదా నీకు బాధ లేదా నీకు పొడవపడట్లేదా ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన మాటలు వింటున్నప్పుడు నీ హృదయం మండట్లేదా నీ హృదయంలో నొప్పి కలగట్లేదా నీ హృదయంలో బాధ కలగట్లేదా ఆహా కలగదు కలగని వాడు ఎవ్వడు మారడు నొప్పి పుట్టని వాడు ఎవడు మారడు నొప్పి పుట్టని వాడు మళ్ళీ పుట్టడు నువ్వు మళ్ళీ పుట్టాలంటే నొప్పి పుట్టాలి మళ్ళీ పుట్టడం అంటే బాప్తిష్మో నువ్వు కొత్తగా జన్మించాలంటే నొప్పి పుట్టాలి మళ్ళీ పుట్టాలంటే బాధ కలగాలి పశ్చాత్తాప పడాలి పశ్చాత్తాప పడని వాడు ఎవడో మళ్ళీ పుట్టడు వాడు ఎవడికి దేవుని వరం అర్థం కాలేదు పశ్చాత్తాప వారికే వారికి దేవుని వరం అర్థమవుతుంది చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు నీ హృదయ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు వినుట వలన విశ్వాసము కలుగును వెనకపోవుట వలన భయంకరమైన శిక్ష కలుగును వరాన్ని పోగొట్టుకుని వరాన్ని కోల్పోయి వరాన్ని కాలదనుకొని శిక్షను కొని తెచ్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన వరాన్ని విడిచిపెట్టుకుని శిక్షను సంపాదించుకుంటున్న వాళ్ళు ఈరోజు క్రైస్తవ్యంలో కోకళ్ళలుగా ఉన్నారు కారణం సరిగా వినలేదు అందుకే నొప్పి కలగలేదు బాధ కలగలేదు పశ్చాత్తాపం కలగలేదు పశ్చాత్తాపం కలగకుండా మారు మనస్సు లేదు మారు మనస్సు లేకుండా ఈరోజు నేను క్రైస్తవ్యంలో కొనసాగుతున్నాను అని అనుకుంటే అది మాయ మనస్సే తప్ప మారు మనస్సు కాదు ఒక్కసారి రాత్రి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి వింటున్న మాటలు మిమ్మల్ని ఎంత సూటిగా మిమ్మల్ని తాకుతున్నాయో సూటిగా మేము మీ హృదయాన్ని పొడుస్తున్నాయో మీకు అర్థమైతే మీ బ్రతుకులు దేవుని ఎదుటి ఎలా ఉన్నాయో మీకు అర్థం అవుతాయి రేపు ఎల్లుండి మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం క్రీస్తులంత మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియపరలో ఒక తండ్రి మీ పిల్లలకు మీ మాటలు వివరించాను తండ్రి ప్రభువా ఒకనాటి ఇస్రాయిలీలు అలాగే మిమ్మల్ని వ్యతిరేకించారు మీ మాటలు వినలేదు ప్రభువా నేటికి క్రైస్తవ్యంలో ఎంతోమంది తండ్రి మీ మాటలు విననొల్లక తమ హృదయాలు కఠినపరుచుకుంటూ మిమ్మల్ని గౌరవించక మీ మాటల్ని గౌరవించక భయంకరమైన పరిస్థితులు బ్రతుకుతున్నారు తండ్రి వారి హృదయాలు మార్చండి మీ తట్టు తిప్పుకోండి మీ కృపల ప్రతి ఒక్కరిని ప్రభా మారు మనస్సు పొందినట్లుగా మీ వాక్యం ద్వారా ప్రభా ప్రేరేపించమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ

సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి న్యాయాధిపతి వాకిట ఉన్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి నిలిచి ఉన్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూతలతో కూరధనులతో మేఘ మండలము పైన గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం <tricanly> కావాలందరూ